ఎందుకు ఇలా పరిగెడుతున్నాడు అని చూస్తున్నారా? దీనికి ముందు ఏం జరిగిందో చూస్తే మీకే అర్థం. హలో హలో, గుడ్ మార్నింగ్ శృతి, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. హలో హలో, వెయిట్, నాకు ఒక మంచి మ్యాచ్ వచ్చింది, సో నీతో బ్రేకప్. ఏంటి, ఇన్నాళ్ళు మనం లవ్ చేసుకుంది బ్రేకప్ కోసమేనా? వై నాట్, నీకన్నా బాగా ఖర్చు పెట్టేవాడు, నీకన్నా సంపాదించి వాడు, నీకన్నా ఆస్తులు ఉన్నవాడు దొరికాడు. నీకు కోట్లున్నవాడు కావాలా, పురాణంగా చూసుకునేవాడు కావాలా చెప్పు. నాకు ఆస్తులు కావాలి, నీ లవ్ నాకు అక్కర్లేదు. అంటే మనం ఎన్నాళ్ళు లవ్ చేసుకున్నదంతా ఒక బ్యాడ్ డ్రీమ్ అనుకో. నాకు లవ్ కన్నా లగ్జరీ అంటేనే ఇష్టం. శృతి, బాగా చూసుకున్నాను, జాబ్ పోయింది, నువ్వే నా ప్రాణం అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను నేను అవకాశం బతుక. హలో, ఎక్కడున్నావురా? చాలా దూరంలో ఉన్నాను రా, ఒక 1 or 2 hours చాలా టైం పట్టుద్ది. మ్యాటర్ ఏంటి? శృతి బ్రేకప్ అందిరా. బ్రేకప్ ఏంట్రా, దానికి నీకన్నా మంచిగా చదువుతాడా? దానికి బాగా చూసుకునేవాడు అక్కర్లేదురా, బాగా ఖర్చు పెట్టేవాడు కావాలి. టోటల్ మనీ మైండెడ్ రా, అది లవ్ చేసింది నన్ను కాదురా, నా శాలరీని. ఎప్పుడైతే జాబ్ పోయిందో అప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తుందిరా, చాలా మారిపోయింది. ఇంటికి వస్తున్నా నాకు. ఇంటికి వద్దురా, డైరెక్ట్ సూసైడ్ స్పాట్కి వచ్చే, నా బాడీని కలెక్ట్ చేసుకుంది. మేబీ నీకు ఇదే నా లాస్ట్ కాల్ అవ్వచ్చు. చే, ఏంటి ముందు సూసైడ్ స్పాట్కి వెళ్ళాలి.
అదండి జరిగింది. వీడి ఫ్రెండ్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాడు. ఏమైందో చూద్దాం. జగదీష్, జగదీష్. ఇది మా శాండీ గడి గొంతులో ఉందండి. శాండీ, శాండీ, ఒరే శాండీ, ఒరే శాండీ, ఎవరు? నేనురా జగదీష్ని. ఇలా రా లోపలికి, ఇంకా లోపలికి రా. ఇటుపక్కన ఉన్నాను చూడరా, ఇలాగా స్ట్రైట్గా చూడు. ఇంకా పోలేదా? కళ్ళు దొబ్బిని ఏంట్రా, కనిపించట్లేదా? జోక్ చేస్తుంది మ్యాడరా? బాబా చెప్పేది కూల్గా వినరా ఒకసారి. ఏం చెప్తావు? అరే చెప్పేది వినరా ఒకసారి, సీరియస్ అవుతుందా? యాక్చువల్గా అరే కూర్చోరా. కూర్చో. యాక్చువల్గా చెప్దామని వచ్చాను రా, కానీ ఒకటి కనిపించాడు. దేవుడు నా కోసమే పంపించినట్టు వచ్చాడు రా. మొక్క వేసుకుని ఎలా వెళ్తున్నాడు? సరే గెలుగుదాం. ఏంటి బాస్ బాధపడుతున్నట్టున్నా? ఎక్కడికి? ఏంటి సూసైడ్ స్పాట్కా? చచ్చిపోదామనే. నా చావు నన్ను చావని బాస్, నీకెందుకు నేను రాకపోతే? అనుకున్నాను వీడు చచ్చిపోవడానికి వచ్చాడు. ప్రతి ఒక్కడికి నా బతుకు కామెడీ అయితే చచ్చిపోదిగా నాకు బాస్. ఒక్క 5 మినిట్స్ ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు చెప్పు, తర్వాత నేనే నీకు ఏంటేస్తాను, నీకు భయం వేస్తాయి. అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. ఏం చెప్పమంటావు బాస్? కష్టపడి సంపాదించిన జాబ్ పోయింది, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకెవరి కోసం బతక చెప్పు. నువ్వు ప్రేమించడానికి ముందు వెనక ఆలోచించావు, కానీ చనిపోవడానికి ముందు ఆలోచిస్తున్నావు, కానీ వెనకాల ఎవరున్నారో ఆలోచించట్లేదు. అంటే? అంటే నీకు వివరంగా చెప్తాను. ఏంటంటే జాబ్ పోయింది, లవర్ వదిలి వెళ్ళిపోయింది, ఇంకెందుకురా ఈ జీవితం అని చచ్చిపోదాం అనుకుంటున్నావు. మరి నేను కనీ పెంచిన మీ పేరెంట్స్ ఏమైపోతారు? చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా పెంచింది ఏదో సాధిస్తావని, చస్తావని కాదు. అయినా ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నా కొడుకు చాలా స్పెషల్ అనుకుంటారు. నువ్వు ఇంత పిరికోడు అని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించు. నిన్ను వదిలేసిన అమ్మాయి కోసం చస్తావా, లేకపోతే నిన్నే నమ్ముకున్న పేరెంట్స్ కోసం బతుకుతావా? బాధపడకపోయా, లవ్ చేయి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్స్కి, ఆ తర్వాత లవర్ అయినా ఎవరైనా. ఓకేనా? ఏం చేస్తావు? న్యూలే స్టార్ట్ చేస్తాను భయ్య, నాకు ఇంకా ఏ అమ్మాయి వద్దు, నా పేరెంట్స్ నాకు కావాలి, నా పేరెంట్స్ కోసం బ్రతుకుతాను భయ్య, అంతే భయ్య. ఓయో, అలానే మ్యారేజ్ చేసుకోవడం మానేస్తావు ఏంటి? మ్యారేజ్ చేసుకో, నీ పేరెంట్స్కి ఇష్టమైన వాళ్ళు చేసుకో. సరే భయ్య, పేరెంట్స్ మించి నేను పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇలాగెలాగా. సారీ భయ్య. మళ్ళీ కానీ చచ్చిపోవాలనుకుంటున్నావేంటి? ఆడు చెప్పాడు రా లైఫ్ అంటే ఏంటో.
చేయి అమ్మ జీవితం నిన్ను వదిలేసిన అమ్మాయి కోసం చావడం కంటే నిన్నే నమ్ముకుని నీ పేరెంట్స్ కోసం బ్రతకమని చెప్పాడు. బ్రతుకుతాన్రా దానికోసం వాడు చెప్తాడు. నా పేరెంట్స్ నుంచి నా ఫ్రెండ్స్ నువ్వు వచ్చావు కానీ అది వచ్చిందరా? ఎక్కడి నుంచి వచ్చావు కానీ వచ్చాడరా? ఆడు చెప్పిన మాటల వల్లే నేను ఇంకా బ్రతుకు బ్రతుకుతాన్రా బ్రతుకుతాను. అమ్మాయి గురించి కాదు అమ్మ నాన్న గురించి వెళుతున్నా. నా కోసం బ్రతుకుతాను. అదిలే జరిగింది కదరా. నువ్వు సూపర్రా.